రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోషణ అభియాన్ పక్షోత్సవాలలో భాగంగా తడగొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా తల్లులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, ఈ వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి, దయ్యాల మహేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు సుజాత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాజకుమార్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, రాజమణి తదితరులున్నారు. మన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ చేయాలన్న డైరెక్ట్ మన దగ్గరికి చెన్నైకి వెళ్తుంది. నెంబర్ ఫోన్ చేస్తాం, మీరు అక్కడ నుండి మనకి ఏ డిస్ట్రిక్ట్ నుండి సమస్య వచ్చింది అనేది ఆ డిస్ట్రిక్ట్ ఫార్వర్డ్ చేస్తారు. నమస్కారం అండి. తడగొండ గ్రామంలో మరి మేము పోషణ పక్షంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు పోషణ పక్షంలో భాగంగా 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోషణ పక్షంలో భాగంగా ఈ కార్యక్రమం చేయించుకోవాలనే గైడ్లైన్స్ ప్రకారము మేము ఈ కార్యక్రమం ప్రతి విలేజ్లో, ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మాకు షెడ్యూల్ ప్రకారం ఈరోజు వచ్చేసి పోషణ లోపంతో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారు, మరి ఎస్యూడబ్ల్యూ అంటే తీవ్ర లోపపోషణతో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి ఈరోజు చెప్పే కార్యక్రమం ఉన్నది. అందుకని కానీ ఇక్కడ తడగొండ గ్రామం అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పోషణ లోపం గురించి వాళ్ళతో చర్చించి మరి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సమతుల ఆహారం ఎలా తీసుకోవాలి, అన్నము, ఆకుకూరలు, పప్పు దినుసులు, కూరగాయలతో ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లు కానీ ఎగ్స్ కానీ వాళ్ళు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలుసారి కంపల్సరీ పిల్లలు కూడా మనం అడగకుండా చెప్తారు, వాళ్ళు మంచిగానే చూసుకుంటారు. ఇంకా దాన్ని పాటిస్తూ పిల్లలు కంపల్సరీ కూరగాయలు అవి తిని మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా సీల్డ్ ఆఫీసర్ గారు కూడా చెప్పినవి కంపల్సరీ పిల్లలు పాటించాలని చెప్పి చేస్తే బాగుంటుంది. మన భిక్షాటన కానీ మన వారు పని చేయడం కానీ అదేవిధంగా బాల్య వివాహాలు చేయకుండా ఉండాలని చెప్పి చూసుకోవాలి. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చెప్తే బాయిలు బదనం అవుతారేమో అని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కాబట్టి దానికి చేస్తే మనం చెప్పినట్టు కూడా తెలియదు. కాబట్టి కంపల్సరీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం